ओम हवामहे कविकवीनापमश्रोत्रम ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् श्रृण्वन्नोतिभिस्तेतसाधनम् पूर्वे पशुपतिः पादो दक्षिणे पादशङ्करः पश्चिमे पातु विश्वेशो नीलकण्ठस्तथोत्तरे ईशान्यां पातु मे शर्वो याज्ञेयां पार्वतीपतिः नैऋत्यां पातु मे रुद्र वायव्यां नीललोहितः नमो कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च प्रगल्भाय च नमो जगन्याय च बुद्धियाय च नमः सोभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च कल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कत्याय नमः श्रवाय च प्रतिश्रवाय च धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम ॐ नमः शिवाय ॐ नमः शिवाय अद्य वोचरति वक्ता प्रथमोदयोऽभिषेक अनेकश्च सर्वाञ्जं वयं सर्वाशियातु धान्यः असव्यताम्रोऽन्य उतामकृतमङ्गलः नमो बन्धुभ्याय च हन्याय च मधुश्रवे च प्रमुषाय च मधुभूताय च बहिताय च नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः स्वाहा ॐ ॐ गौरवश्राय स्वाहा ॐ ॐ विश्वाय स्वाहा ॐ ॐ विश्वाय स्वाहा कय इर ह्रीं हसक ह्ररीं सकल ह्रीं स्वाहा కళావాహన అంటే మన దేహంలో ఉండే ఈ షట్చక్రాలన్నింటినీ కూడా ఉత్తేజపరిచి మనకు దేహంలో ఉండే రుక్మతలన్నీ కూడా పోయి మన ఆధ్యాత్మిక పరమైన మార్గంలో వెళ్ళడానికి సుగమం అవుతుంది. పీఠంలోని ఈ దంపతులు శ్రీ విద్యా దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి మనం కూర్చుని అక్కడ కళావాహనం చేస్తున్న సమయంలో అదే సమయంలో ఇక్కడ ఎవరైతే వచ్చి ఈ కామాఖ్య కళ్యాణంలో పాల్గొనాలని ముందుకు వచ్చి కొంతమంది వచ్చారో వారిని కూడా చుట్టూరా కూర్చోపెట్టి వారికి కూడా అదే సమయంలోనే కళావాహనం చేస్తాము. ప్రోక్షణ లాస్ట్లో కొంత ప్రోక్షణ కూడా చేస్తాము. చేసిన తర్వాత అప్పుడు లోపల కళ్యాణం అయినప్పుడు అందరూ కూడా మనం
వీక్షిస్తాం. శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తప్పయామి నమః. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. బోలో గణేష్ మహారాజ్ కీ జయ్. మోచికాయై నమః. పరాయై నమః. సూక్ష్మాయై నమః. సూక్ష్మామృతాయై నమః. మమ సర్వే ప్రియాణి వాగ్ మనః చక్షుశ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్ పాణి పాదపాయు ఉపస్థలింగాణి ఇహైవాగత్య అస్మిన్ శ్రీచక్రే అస్మిన్ దేహే సుఖం చిరం తిష్ఠంతు స్వాహా. అణిమా సిద్ధే గణిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈషిత్వ సిద్ధే వశిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ప్రాప్తి సిద్ధే ఏడు సప్త పదులు, ఏడు పదులు కూడాను ఏడు చక్రాలకు సంకేతం. శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటే ఆయన క్షేత్రపాలకుడు, దేవిపురానికి క్షేత్రపాలకుడు. ప్రథమంగా కట్టిన ఆలయం ఇదే. బయట ఆనంద భైరవ స్వామి శివలింగం ఉంది కాబట్టి ఈ రెండు చోట్ల కూడా ఏకకాలంలోని ఏకాదశ రుద్రాభిషేకము మనం చేసుకుంటాము. ఎవరెక్కడి నుంచి వస్తారో తెలియదు, అందరూ కలిసి ఒక ఫ్యామిలీగా మనం ఇక్కడ మహాశివరాత్రి మనం జరుపుకుంటున్నాము. నమామి